పట్టాభి గారు, ఏంటిది గెలుపు మీద ధీమాతోనేనా ఈ బీజేపీలో కూడా పార్లమెంటుకి పోటీ చేయాలని, అసెంబ్లీ సీట్ పోటీ చేయాలని, ఇప్పుడు అసెంబ్లీ సీట్లు కూడా మాకు ఇంకో రెండు ఎక్కువ కావాలి అని జనసేన నుంచి అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీలో ఇంత పోటీతత్వం రావడానికి కారణం గెలుపు మీద ధీమాయనా ఇంకేమనుందా? వికే గారు, మొన్నటి వరకు డబుల్ ఇంజన్ బండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో డబుల్ ఇంజన్ బండి దూసుకెళ్తా ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ బండి కాస్త ట్రిపుల్ ఇంజన్ బండి అయింది మోడీ గారు యాడ్ అయ్యేసరికి. కాబట్టి బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకెళ్ళిపోతూ ఉంది వాళ్ళ ఈ ట్రిపుల్ ఇంజన్ బండి. కాబట్టి ఎవరైనా ప్లాట్ఫారం మీద ఉన్నవారు ఎవరైనా కూడా బుల్లెట్ ట్రైన్ ఎక్కాలనుకుంటారు, కానీ ప్యాసింజర్ ట్రైనో లేదంటే రేపు మాపో పట్టాలు తప్పే ట్రైనో ఎక్కాలనుకోరు కదా. కాబట్టి సాధారణంగానే బుల్లెట్ ట్రైన్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఆ రకంగా ఈ ట్రిపుల్ ఇంజిన్ బండి దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరికి వారు మరి పోటీ పడతామన్నారు. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షన్ మనం చూడబోతా ఉన్నాం రేపు. రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఉత్తరాంధ్రకు చెందినటువంటి వాళ్ళ క్యాబినెట్ మంత్రి ధర్మాన ప్రసాదరావే చెప్తా ఉన్నాడు, నా కొడుకును పోటీ చేయమన్నారు అసెంబ్లీ నుంచి. వాడేమో నాన్నారు నాన్నారు వద్దులేండి నాన్నారు, ఎందుకు నాకు డిపాజిట్ కూడా రాదు, ఈ ఓడిపోయే ఎలక్షన్ నాకు ఎందుకు చెప్పి పట్టాభి గారు. ఆయనే పట్టాభి గారు, చిన్న సబ్మిషన్ ఆ ఇష్యూలోనే మీరు, నేను ప్రత్యక్ష సాక్షి, నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నా. గతంలో నాన్నారు మీరు పోటీ చేయడానికి వీల్లేదు, నేనే ఎమ్మెల్యే అవ్వాలనుకున్నటువంటి కుర్రాడు ఆయన. ఇవాళ నా పొద్దు బాబు అని చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి కుర్రాడు ఇది. ఓకే, గుడ్ ఎడిషన్, నాకు తెలీదు ఈ విషయం. సో గతంలో ఎగబడినటువంటి కుర్రాడి వాళ్ళ కాడి బారేశాడు, అది కథ. సో ఒక క్యాబినెట్ మంత్రి కొడుకే నా కొద్దు బాబు ఈ బీఫార్ము మీకు నమస్కారం అని చెప్పి అవతల వైపు జారుకుంటా ఉన్నారు. ఇక్కడ రెండో వైపు ఏమో పోటీ పెరిగిపోతూ ఉంది, ఎవరికి వాళ్ళు నాకు కావాలి అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ వేవ్, అంటే ఇద్దరు విజనరీ లీడర్స్ కలిశారు, మోడీ గారు బాబు గారు జోడీ, గతంలో ఒక బ్లాక్ బస్టర్ జోడీ, కాబట్టి మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ సినిమా మన ముందు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ పోటీ అనేది ఎక్కువైంది. ఇందాక కూడా మీరు చూసే ఉంటారు 8 గంటలు కూర్చున్నారు చక్రవర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే చక్రవర్తి గారు బయటికి వెళ్ళారని తెలిసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, రామారావు కూడా అనేక విషయాలు చెప్పారు. కాబట్టి గంటల తరబడి కసరత్తు చేయాల్సి వస్తుంది అక్కడ, ఎక్కడెక్కడ ఎవరిని ఎట్లా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు, మరి ఎంతోమంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు వారందరికీ కూడా సర్ది చెప్పాలి. ప్రతిరోజు కొన్ని వేల మంది ఇప్పుడు పొత్తులో భాగంగా మేము వదులుకున్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ నాయకులు కొన్ని వేల మంది వందల కార్లు వేసుకుని వచ్చేస్తూ ఉన్నారు పార్టీ ఆఫీస్కి. వాళ్ళందరికీ నచ్చ చెప్పి, మొన్న ఢిల్లీలో కూర్చుని కూడా చంద్రబాబు నాయుడు గారు పాపం ఒక 15-20 మందితో మాట్లాడారు ఢిల్లీ నుంచి కూడా. అంటే ఇక్కడ ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. అంటే అందరికీ నచ్చ చెప్పి సర్ది చెప్పి, అమ్మ రాష్ట్రం కోసం కొద్దిగా మనం అకామిడేట్ చేయాలి తప్పదు అని చెప్పి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే, రెండో పక్కన బతిమాలాల్సిన పరిస్థితి, కాళ్ళ వేళ్ళ పడతా ఉన్నారు. అయ్యా బాబు బాబు.